మునక్కాయల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత డ్రై అయిపోయాక ఇలాగ 1/2 కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాము. కట్ చేశాను. సో ఇలాగ అన్ని ముక్కలుగా కట్ చేశానండి. అన్నీ డ్రైగా ఉండాలి. సో తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలాగ ముక్కలన్నింటిని ఇలాగ నీట్గా పెట్టుకున్నానండి. సో తర్వాత ఇలాగ మొత్తాన్ని రోల్ చేసుకుంటూ వచ్చానండి. మొత్తానికి రోల్ చేస్తాను. వైట్లా క్లోజ్ చేయండి. తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుంటాను నేను. తీసుకొని దాన్ని ఇలాగ పెట్టేసి సో ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా పెడితే మనకి ఫ్రెష్గా ఉంటాయండి, బూజు పట్టదు. 2 రోజులు చాలా రోజులు నీట్గా ఉంటాయి. ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో 10 డేస్ ఉన్న పాడైపోవు. సో ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 డేస్ ఉన్న పాడైపోవు.